రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు ధర్మ ప్రచార వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, శ్రీ పెంచలకోన దేవస్థానం ఈవో జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు వారు ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మాదిగలమడుగు గెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడారు. ధర్మ ప్రచార వారోత్సవాలలో శ్రీ స్వామివారి కళ్యాణము, అన్నమాచార్య కీర్తనలు, పురాణ ప్రవచనములు అత్యున్నత వైభవంగా జరుగుతాయని తెలిపారు. సనాతన హిందూ ధర్మం పరిరక్షణ కోసం, మహోన్నతమైన హిందూ ధర్మాన్ని భక్తుల్లో మరింతగా వ్యాపించడం కోసం ఆలయ సంస్కృతిని ప్రజలందరికీ తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఆదేశాలు ఇవ్వడం, దానిలో భాగంగా లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం రాపూర్లో ఉంది. అక్కడ ఈవో గారు జనార్దన్ రెడ్డి గారు, పూజారులు అందరూ కలిసి కూర్చొని నాయకులతో మాట్లాడి ఈ నియోజకవర్గంలో ఉన్న 7 అంటే 6 మండలాలు ఒక టౌన్లో హెడ్ క్వార్టర్స్లో ప్రతిరోజు కార్యక్రమం చేయాలని, కార్యక్రమంలో భాగంగా పురాణ ప్రవచనాలు, అన్నమాచార్య కీర్తనలు ఇవి ప్రతిరోజు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఐడెంటిఫై చేసిన ప్లేసెస్లో రేపు వచ్చే 25వ తేదీ నుంచి 25 బుధవారం రాపూర్ణం జరుగును, 26 గురువారం సైదాపురం మండలం, శుక్రవారం 27 బాలాయపల్లి మండలం, 28 దక్కిలి మండలం, 29 ఆదివారం వెంకటగిరి టౌన్లో, సోమవారం 30వ తేదీ కలవాయి మండలం, ఆఖరిగా 31 క్షేత్రంలోనే. ఈరోజు మన ధర్మప్రచార మహోత్సవాలు నిర్వహించి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని దేవస్థానాలకు, ప్రధాన దేవాలయాలకి ఆదేశాలు అందాయి. అందులో భాగంగా కార్యక్రమాన్ని కూడా మన వెంకటగిరి నియోజకవర్గ పెద్దలు నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వారు వెంటనే అన్ని నియోజక అన్ని మండల సంబంధించినటువంటి గ్రామ పెద్దలతో పిలిపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి వారికి వెంటనే ఆదేశించారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ధర్మ ప్రచార వారోత్సవాలు ముఖ్యంగా ఏంటంటే మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ మన హిందూ మతం యొక్క గొప్పతనం, సనాతన ధర్మాలు ఇవన్నీ కూడా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకుపోవాలి. దేవస్థానం దాకా కూడా రాలేనటువంటి ప్రజలకు కూడా మనం అక్కడే స్వామివారి కళ్యాణాలు జరిపించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందులో భాగంగా ఈ కళ్యాణ మహోత్సవాలు, ధర్మ ప్రచార ప్రవచనాలు, అన్నమాచార్య కీర్తనలు, రథయాత్ర ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వారం రోజులు నిరంతరంగా రోజుకొక మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి స్వామివారు రథోత్సవంలో రేంజర్ చేస్తారు, అలంకారం చేసుకొని ఆ రథం సాయంత్రం దాకా కూడా ఆ మండల కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల్లో రథయాత్ర జరుగుతుంది. ఉదయం సాయంత్రం 6 గంటలకి కళ్యాణం కరెక్ట్గా 6కి స్టార్ట్ అవుతుంది. 6 నుంచి 8కి కళ్యాణం పూర్తవు తర్వాత పురాణ ప్రవచనము, అన్నమాచార్య సంకీర్తనలు, ప్రసాద వినియోగం జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండల కేంద్రాలకు సంబంధించి మరియు ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి అన్ని మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, నాయకులకు చెప్పారు.